హలో అండి, వెల్కమ్ టు రాధా డైరీస్. ఈరోజు మా మేనకోడలు, మా మేనల్లుడు హెల్తీ అండ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ చేయడం ఎలాగో చూపిస్తారండి. మౌల్స్లోనే కాకుండా స్టీల్ ప్లేట్లో కూడా క్యూబ్స్ లాగా వచ్చేలాగా చాక్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి చాక్లెట్, హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను. వన్ కప్ కోకో పౌడర్ అండి, డ్రై ఫ్రూట్స్, వన్ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ కప్ మిల్క్ పౌడర్, హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్, హాఫ్ కప్ షుగర్ పౌడర్. ఈ మూడింటిని, షుగర్ పౌడరు, కోకో పౌడరు, మిల్క్ పౌడర్ని మనము ఫస్ట్ జల్లించుకోవాలండి, ఫిల్టర్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి చాక్లెట్ మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూస్తామండి. స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు బాయిల్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనము మిక్స్ చేసుకున్న పౌడర్ అండి, 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్లో ఒక బౌల్ పెట్టుకోవాలండి. కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా హీట్ చేయకూడదు, కొంచెము కింద బాయిల్ అవుతున్న వాటర్ నుంచి అది హీట్ అవ్వాలి, అప్పుడే మనకి చాక్లెట్ బాగా వస్తుంది. కోకోనట్ ఆయిల్ని మనం అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ పౌడర్ని వేసుకుందామండి, చాక్లెట్ పౌడర్ని. చాక్లెట్ పౌడర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అంతా ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది డ్రై ఫ్రూట్ చాక్లెట్ కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నామండి, లేకుంటే డ్రై ఫ్రూట్స్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుందనేసి వేస్తున్నాము. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని మౌల్స్లోకి వేసుకుందాము. ఆ తర్వాత మౌల్సే కాకుండా స్టీల్ ప్లేట్లో కూడా ఇలా వేసుకుని క్యూబ్స్ లాగా ఎలా మనం చేసుకోవచ్చు మా మేనకోడలు చూపిస్తామండి. చూడండి, మనకి ఇంట్లో మౌల్స్ అవైలబుల్గా లేకుంటే ఇలాంటి స్టీల్ ప్లేట్లో కూడా మనము చాక్లెట్స్ క్యూబ్స్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని ఒక అరగంట పాటు ఈ మౌల్స్ని ఆ చాక్లెట్ ప్లేట్లో వేసాం కదా, దాన్ని మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఇంకా ఇలా ఊరొచ్చేస్తాయండి. అవి చూడండి ఎంత బాగా నీట్గా తీస్తుందో తను. ఇప్పుడు ప్లేట్లో వాటిని కూడా తన అలా క్యూబ్స్ లాగా కోసి నీట్గా తీస్తుంది. ఇది హెల్దీ చాక్లెట్ అండి. బయట కొనే వాటికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. చూడండి, ప్లేట్లో వేసినా కూడా క్యూబ్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదండి. చాక్లెట్ బాగుంది కదా,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.